మహారాష్ట్ర మాజీ మంత్రి ఎస్సీపీ నేత బాబా సిద్దికి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది దుండగులు తొమ్మిది కాల్పులు జరపడంతో బాబా సిద్దికి ఘటనా స్థలంలోనే మరణించారు ఈ హత్యకు తామే బాధ్యమని లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ ప్రకటనతో పరిస్థితి మరింత వేడెక్కింది బాబా సిద్దికి తామే చంపినట్టు ఈ గ్యాంగ్ స్వయంగా ప్రకటించుకోవడం ముంబై పోలీసుల దృష్టిని మరింతగా ఆకర్షించింది బాబా సిద్దిఖీ హత్యపై పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు మరో నిందితుడు పరారీలో ఉన్నాడు పోలీసులు చేసిన ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితులు సిద్దికీపై దాడి చేయడానికి నెల రోజులు రెక్కీ చేసినట్టు గుర్తించారు హత్యకు ముందు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా సమాచారం నిందితులకు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ ఆయుధాలు సరఫరా చేసినట్టు తేలింది బాబా సిద్దికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు కావడం ఈ హత్యకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చాలా కాలంగా టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సల్మాన్ ఖాన్ అప్పట్లో వచ్చిన హమ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణజింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి అయితే అప్పటి ఆ జింకా హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిస్టోయ్ అనే వ్యక్తి ఇప్పటికీ సల్మాన్ ను చంపాలని చూస్తున్నాడు సల్మాన్ కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి ఎస్సీపీ లీడర్ బాబా సిద్దికిరి కూడా ఇప్పటికే కాల్చి చంపారు దీంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది సల్మాన్ పైన ఇప్పటికే హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే దీంతో సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీతో కట్టుదిట్టమైన దిట్టమైన ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం